Namaste. Telangana lo rendu graduate MLC sthanalaku rep polling jaraganundi. Udayam 8 gantala nunchi sayantram 4 gantala varaku polling nirvahistaru. Rashtralo mottham 21 jillalo MLC ennikala polling jaraganundi. Rendu sthanalaku 164 mandi abhyarthulu barilo nilicharu. Mottham 1530 polling kendralu erpatu chesaru. Mottham voterlu 1036833 mandi unnaru. Hyderabad Rangareddy Mahabubnagar Pattabhadrula MLC sthanam 9 jillalo vistarinchundi. Nalgonda Warangal Khammam MLC sthanam 12 jillalo vistarinchundi. Hyderabad Rangareddy Mahabubnagar MLC sthananiki 93 mandi abhyarthulu poti padutunnaru. Nalgonda Warangal Khammam MLC sthananiki 71 mandi abhyarthulu barilo nilicharu. Umadi Palamuru Jillalo MLC ennikala polling ku erpatlu konasagutune jilla kendral nundi polling center laku ennikala samagrini sibbandini tarlinchenduku cheryalu chepattaru adhikarulu. Umadi jilla vyaptanga 119367 mandi voterlu tama vote hakku vinayoginchukunenduku 173 polling kendralanu erpatu chesamani cheptunnaru adhikarulu. Barilo nilichina abhyarthula sankhya ekkuvaga undadanto jumbo ballot patranto patu jumbo ballot boxlu siddham chesamantunnaru. Deeniki sambandhinchi maa pratinidhi Ahmed face to face. నుంచి పోలింగ్ కు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రాల నుంచి ఆయా పోలింగ్ బూత్లకి సామాగ్రిని సిబ్బందిని తరలించే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతుంది. మొత్తం మాట్లాడడానికి మహబూబ్నగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఉన్నారు. సార్, ఎలా జరుగుతున్నాయి ఏర్పాట్లు? ఏర్పాట్లన్నీ చాలా బ్రహ్మాండంగా జరిపిస్తున్నామండి. మొత్తం మనకు ఉమ్మడి పాలమూరు జిల్లాలో వచ్చేసి 119367 మంది ఓటర్స్ ఉన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో పూర్తిగా 173 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మన మహబూబ్నగర్ జిల్లాకు వచ్చేసరికి ఇక్కడ 53 పోలింగ్ స్టేషన్లు, 3 ఆక్సిలరీ అంటే మొత్తం 56 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశాము. 35510 మంది ఓటర్స్ మన దగ్గర ఉన్నారు. వీళ్ళందరికీ ఈ ఎలక్షన్లు అనేవి సవ్యంగా జరిగేటందుకని చెప్పేసి చాలా ప్రీ ప్లాన్డ్గా మేము ఏర్పాట్లు చేయటం అనేటటువంటి జరిగింది. దీంట్లో నోడల్ ఆఫీసర్స్ను, సెక్టోరల్ ఆఫీసర్స్ను, రూట్ ఆఫీసర్స్ను, పీఓలను, ఏపీఓలను, ఓపీఓలను అందరినీ కూడా ఏర్పాటు చేశాము. వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ క్లాసెస్ అనేటటువంటివి ఇచ్చాము. ఏ విధంగా మసులుకోవాలని చెప్పడం అనేటటువంటి జరిగింది. అంటే బరిలో 93 మంది వరకు ఉన్నారు. బ్యాలెట్ పేపర్ సైజు, బ్యాలెట్ బాక్స్ సైజు కూడా పెద్దగా ఉంది. సో దీని మీద ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు? ఎస్, మనకు ఈసారి ఏంటంటే చాలా రేర్గా ఉండేటట్టుగా ఎప్పుడో ఒకసారి నిజామాబాద్ కరీంనగర్లో భారీ సంఖ్యలో క్యాండిడేట్స్ ఏ విధంగా అయితే కాంటెస్ట్ చేశారో ఎమ్మెల్యే ఎలక్షన్లలో, సేమ్ ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లో 93 మంది క్యాండిడేట్స్ మనకు ఇక్కడ మహబూబ్నగర్ రంగారెడ్డి ఈ కాన్స్టిట్యున్సీ నుంచి 93 మంది ఇక్కడ మనకు కాంటెస్ట్ చేస్తున్నారు. దాని కొరకని చెప్పేసి ఆల్మోస్ట్ ఆల్ ఒక చిన్న న్యూస్ పేపర్ మందంలో మనకు బ్యాలెట్ పేపర్ అనేటటువంటిది వచ్చింది. దీని కొరకని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏర్పాటు చేసిన దాంట్లో మొట్టమొదట బ్యాలెట్ బాక్స్ సైజ్ చాలా పెరిగింది. సాధారణంగా మనం పెంచేటటువంటి పెద్ద సైజు కాకుండా 2x11x సైజు కాకుండా ఈసారి 2x2x2.5 చాలా బిగ్ బాక్స్ జంబో బాక్స్ని ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది. మొత్తం మనకున్నటువంటి 56 కేంద్రాల్లో 56 జంబో బాక్స్లు ఏర్పాటు చేశాము. కోవిడ్ నేపథ్యంలో ఎలాంటి చర్యలు చేపట్టారు? ఎస్, కోవిడ్ నేపథ్యంలోకి వచ్చేసి మనకు ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటివి అంటే మెయిన్గా ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరి ఈ పోలింగ్ ఆఫీసర్లు, పీఓలు, ఏపీఓలు, ఓపీఓలు ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరిస్తారు. అందరికీ శానిటైజేషన్ సప్లై చేయడం జరిగింది. గాగుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనితో పాటుగా వచ్చేటటువంటి ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈ ప్రికాషనరీ మెథడ్స్ ఫాలో కావాలి, దూరం దూరంగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా మాస్క్ ధరించాలి, నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడా మనకు శానిటైజేషన్ యూజ్ చేయాలి. ఈ ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తున్నాము. దీనికి సపరేట్ ఒక నోడల్ ఆఫీసర్ని పెట్టాము. డిఎంఎస్ఓ గారిని దీనికి నోడల్ ఆఫీసర్గా ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ సిబ్బందికి వాటన్నిటిని కూడా మేమే సప్లై చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సందీప్తో అహ్మద్, ఎన్టీవీ మహబూబ్నగర్ నుంచి.